నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనతో పాటు హస్త సాముద్రికంలో ప్రముఖులు కేవీవి రమణ గారు మనతో ఉన్నారు నమస్కారం గురువుగారు నమస్కారం చాలా మందికి ఏంటి అంటే ఎంతో మంది వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు తల్లిదండ్రులు కానీ పిల్లలు కానివ్వండి వివాహం చేసుకోవడానికి ఎక్కువ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా చాలామందికి చాలా లేటుగా జరుగుతూ ఉంటాయి కొంతమందికి అదృష్టం కలిసి వస్తే త్వరగా కూడా జరుగుతూనే ఉంటాయి జరిగినప్పటికీ వివాహాలు త్వరగా జరిగినప్పటికీ కూడా చాలామంది డివోర్స్ వరకు వెళ్తుంటారు అండ్ అన్ని మ్యాచెస్ ఒకేలా ఉండవు మిస్కమ్యూనికేషన్స్ ఎక్కువగా వస్తుంటాయి గొడవలు జరుగుతూ ఉంటాయి కొంతమంది బాగుంటారు కొంతమంది డివోర్స్ వరకు వెళ్ళిపోతూ ఉంటారు అసలు ఏ కారణాల వల్ల వీళ్ళు డివోర్స్కి అప్లై చేయడం కానీ ఏ కారణాల వల్ల మ్యారేజ్ డీలే అవ్వడం కానీ జరుగుతుందంటారు ఓకే ఈరోజు మంచి టాపిక్ అడిగారు వివాహం గురించి వివాహం ఎర్లీగా జరుగుతుందా లేట్గా జరుగుతుందా వివాహం అయిన తర్వాత వాళ్ళ జీవితం ఏ విధంగా ఉంటుందనేది హస్త సాముద్రికాన్ని చూసి మనం ఏ విధంగా చెప్పచ్చు తెలుసుకోవచ్చు అని మీరు అడుగుతున్నారు మంచి ప్రశ్న మనకి హస్త సాముద్రికము అంటే హస్త సాముద్రికంలో ఏ సబ్జెక్ట్ మనం చెప్పాలన్నా జ్యోతిష్ శాస్త్రమే ఆధారం జ్యోతిష్ శాస్త్రంలో ఉన్నటువంటి గ్రహాలు నీచాలు వాటి యొక్క శుభ అశుభాలు బట్టి మనం చెప్తామన్నమాట సో వివాహ జీవితంలో ప్రముఖ పాత్ర వహించే మెయిన్ రెండు గ్రహాలు ఏంటంటే ఒకటి శుక్రస్థానం దీన్ని శుక్రస్థానం అంటారు ఈ ఈ శుక్రస్థానం ఇది ఈ శుక్రస్థానము ప్లస్ కుజుడు శుక్రులు వివాహ జీవితంలో ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటారు ఎవరికైతే కుజు శుక్రులు చక్కగా ఉంటారో ఇది కుజస్థానము ఇది శుక్రస్థానము ఇది కూడా కుజస్థానమే అయితే ఉత్తర కుజస్థానం దక్షిణ దక్షిణ కుజస్థానం అని చెప్తారు ఈ రెండు గ్రహాలు చక్కగా ఉన్నట్లయితే వాళ్ళు పెళ్ళైన తర్వాత చక్కగా సంతోషంగా కంఫర్టబుల్గా ఫ్రెండ్లీగా ఉంటారు ఈ వివాహ రేఖ అంటారు దీన్ని అంటే వివాహ రేఖని చూసి కూడా మనం చెప్తూ ఉంటాం అంటే ఒక వివాహ రేఖను చూసి మాత్రమే చెప్తే మాత్రం తప్పుడు ఫలితాలు వస్తాయి ఎందుకనంటే మనం పుస్తకాల నుంచి చదివి వివాహ రేఖ ఇట్లా ఉందా అట్లా ఉంది దీన్ని బట్టి చెప్తే అది సరైనటువంటి రిజల్ట్స్ రావు వివాహ రేఖ ఆత్మరేఖకు దగ్గరగా ఉందా ఇది ఆత్మరేఖ ఇది హాట్ లైన్ అండి ఇది ఈ ఆత్మరేఖకు దగ్గరగా ఉందా లేదా దూరంగా ఉందా ఇంకా పై పైకి ఉందా దాన్ని బట్టి ఏజ్ నిర్ణయం చేస్తాం అనమాట అంటే ఆత్మరేఖకు బాగా దగ్గరగా ఉంటే ఎర్లీ మ్యారేజ్ అవుతుందని ఇంకా పై పైకి ఉన్నట్లయితే ఈ లైన్ కొంచెం లేట్ మ్యారేజ్ అవుతుందనేది మనం చెప్తూ ఉంటాం దాంతోపాటు ఒక ఈ వివాహ రేఖను చూసి మాత్రమే కాకుండా శుక్రుడు కుజుడు ఈ యొక్క హార్ట్ లైను ఈ శుక్ర కుజులకి ఈ వివాహ రేఖకి ఉన్నటువంటి సంబంధాన్ని బట్టి మనము వివాహ జీవితం ఎట్లా ఉంటుంది ఎర్లీగా అవుతుందా లేట్ అవుతుందా అనేది మనం చెప్పొచ్చు అనమాట సో ఈ శుక్రస్థానం నుంచి వచ్చినటువంటి రేఖలు ఇలా వచ్చి వివాహ రేఖను కట్ చేసినట్లయితే వివాహ జీవితంలో కొంచెం డిస్టర్బు డిస్టర్బెన్స్ అవుతుంది వివాహ జీవితంలో సమస్యలు ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి శుక్రుడు నీచిపడి కుజుడు నీచిపడినట్లయితే వివాహ జీవితంలో చాలా ఇబ్బందికరమైనటువంటి సందర్భాలు ఏర్పడుతూ ఉంటాయి ఎందుకంటే ఒకరికొకరికి అండర్స్టాండింగ్ లేకపోవడం దెబ్బలాట్లు అవడం ఇట్లాంటివి ఇగోగులకి వెళ్ళిపోవడము దీనివల్ల వాళ్ళు విడిపోయిన వాళ్ళు కూడా నేను ఎన్నో సందర్భాల్లో నా దగ్గరికి వచ్చిన వాళ్ళని చూస్తూ ఉన్నాను దాంతోపాటు ఈ యొక్క శిరోరేఖ అంటే వివాహం కానీ లేదా ఉద్యోగం కానీ ఏ టాపిక్ మనం చెప్పుకున్నప్పటికీ కూడా ఒక 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 రేఖను చూసో ఒక గ్రహాన్ని చూసో కాదు ఈ యొక్క టోటల్గా చూడాలి హ్యాండ్ యొక్క స్వరూపము హెడ్లైన్ ఎలా ఉంది హార్ట్ లైన్ ఎలా ఉంది ఈ యొక్క కుజుశుక్రులు ఎలా ఉన్నారు దాంతోపాటు గురుడు ఎలా ఉన్నాడు బయట ఉన్న గురువు వేరు మనలోపల గురువు ఉంటాడు అంటే పూర్వజన్మ సుకృతంగా మనం నేర్చుకున్నటువంటి జ్ఞానం మనలో ఉంది మనలో మన గురువు ఎలా డైరెక్షన్ చేస్తున్నాడని చెప్పేది గురువు ఈ గురుస్థానం బాగున్నట్లయితే అంటే బృహస్పతి గ్రహం గ్రహం చక్కగా ఉన్నట్లయితే వాళ్ళకి కష్ట నష్టాలు ఏ సమస్యలు వచ్చినప్పటికీ కూడా వాళ్ళకి స్వతహా జ్ఞానం ఉంటుంది కాబట్టి వాళ్ళ లైఫ్లో వచ్చే కష్ట సుఖాలను అర్థం చేసుకుని వాళ్ళ లైఫ్ని సాఫీగా రన్ చేయడానికి ఉంటుందన్నమాట అంటే ఒకళ్ళొకళ్ళని అర్థం చేసుకుంటూ ఆటుపోట్లు వచ్చినప్పటికీ కూడా ఈ గురువు గురువు ఏంటి బృహస్పతి దారి చూపించేవాడు మార్గదర్శి కాబట్టి ఈ జ్ఞానకారకుడైనటువంటి గురువు ఉన్నప్పుడు గురువు బలంగా ఉన్నప్పుడు ఈ కుజసుకుల్లో కానీ లేదా వ్యవహార రేఖల్లో కానీ చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా శుభగ్రహమైనటువంటి గురువు బాగుండడం వల్ల వీళ్ళకి చిన్న చిన్న సర్దుకుపోతూ ఉంటారన్నమాట గురువు కూడా నీచమైపోయి శుక్రుడు బాలేక కుజుడు నీచమయ్యి లేదా వివాహ రేఖ కూడా ఇలా అడ్డురేఖలు అంటే కుజస్థానం నుంచి వచ్చినటువంటి రేఖలు ఇట్లా వివాహ రేఖను కట్ చేయడం ఈ వివాహ రేఖ సరిగా లేకుండా ఇలా ఆత్మరేఖను ఖండించడం వివాహ రేఖలో ముక్కలు ముక్కలు ఉండడం అలాగే హార్ట్ లైన్ బ్రేక్ అవ్వడం ఇట్లాంటి అనేక విషయాలని మేము పరిగణనలోకి తీసుకుని ఈ వివాహము జీవితం ఎట్లా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది వాళ్ళిద్దరూ ఫ్రెండ్లీగా ఉంటారా ఎర్లీ మ్యారేజ్ అవుతుందా లేట్ మ్యారేజ్ అవుతుందా ఏదైనా సమస్య వస్తే వాళ్ళు ఆ సమస్య నుంచి వాళ్ళు బయటపడే మార్గాలు ఇవన్నీ టోటల్గా అన్నమాట టోటల్గా చూసి మనం ఒక సరైనటువంటి గైడెన్స్ ఇచ్చినప్పుడు వాళ్ళ జీవితంలో చక్కగా ఉంటారు సో ఈ గైడెన్స్ లేక అంటే గురుగ్రహం ఎప్పుడైతే నీచిపడ్డదో గురుగ్రహం కూడా సరిగా లేకపోతే వీళ్ళకి బయట ఉండేవాళ్ళు ఎవరెవరో ఏ కౌన్సిలింగ్కి వెళ్తూ ఉంటారు రకరకాలుగా చెప్తూ ఉంటారు కానీ వీళ్ళకి గురుగ్రహం వీక్ అయినప్పుడు అది దాన్ని రిసీవ్ చేసుకోలేరు గురువు బాగున్నప్పుడే ఎదుటి వాళ్ళు చెప్పే మంచిని వాళ్ళు రిసీవ్ చేసుకుని ఆ మంచిని వాళ్ళ జీవితంలో అప్లై చేస్తారు సో గురువు ఎప్పుడైతే నీచమయ్యాడో వాళ్ళ జీవితంలో మంచి అనేది అంటే జ్ఞానం అనేది అనమాట అంటే బృహత్ అంటేనే చాలా గొప్పదైనటువంటి గొప్ప గొప్ప మంచి మంచి విషయాలన్నమాట అంటే ఆధ్యాత్మికపరమైనటువంటి మనలో కూడా ఒక గురువు ఉన్నాడు ఆ గురుగ్రహాన్ని చూసి మేము చెప్తాం గురువు ఎప్పుడైతే చక్కగా ఉంటాడో వాళ్ళ జీవితంలో ఒక వివాహ విషయంలోనే కావచ్చు జీవితంలో ఎలాంటి సమస్యలు వచ్చినప్పటికీ కూడా అందుకని జ్యోతిష్ శాస్త్రంలో గురువుకి చాలా ప్రాధాన్యతనిస్తారనమాట జాతక చక్రంలో చూసినప్పుడు గురువు బాగుంటే మిగతావి చిన్న చిన్న లోపాలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ జీవితం సాఫీగా వెళ్తుంది కష్ట నష్టాలు వచ్చినప్పటికీ కూడా వాళ్ళకు వాళ్ళే జీవితాన్ని సమ సమన్వయం చేసుకుంటూ సమస్యలు వచ్చినప్పుడు కూడా ముందుకు వెళ్తూ ఉంటారు అలా కాకుండా గురువే నీచమైపోయి అటు శుక్రుడు కుజుడు కూడా బాలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాళ్ళ జీవితం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది ఎవరి జాతకంలో అయితే ఇటు గురువు శుక్రుడు శుక్రుడు కుజుడు వివాహ వివాహరేఖ చక్కగా ఉంటుందో వాళ్ళ జీవితం చాలా సంతోషంగా ఉంటుంది అయితే మీరు అడుగుతూ ఉంటారు ఇప్పుడు జాతక చక్రంలో అయితే గురువుకి కర్కాటక రాశిలో ఉచ్చి పొందుతాడు మకరంలో నీచి పొందుతాడు చంద్రుడు వచ్చేసి మరి వృచ్చిక రాశిలో నీచి పొందుతాడు మరి వృషభ రాశిలో స్థానాన్ని పొందుతాడు రవి మేషంలో స్థితిని పొందితే తులారాశిలో నీచి పొందుతాడు మరి ఈ జాతక చక్రం కాకుండా మనం హ్యాండ్ చూసినప్పుడు ఈ హ్యాండ్లో ఉచ్చ నీచాలు ఎలా తెలుస్తాయి అని అంటే ఒక గురుస్థానంలో తప్ప ఈ ఇంటూ గుర్తు ఎక్కడ శుక్రస్థానంలో కానీ కుజస్థానంలో కానీ చంద్రస్థానంలో ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క గ్రహస్థానం మీద నెగిటివ్ ఎఫెక్ట్ ఉంటుంది అంటే ఆ గ్రహం యొక్క శుభ ఫలితాలను కోల్పోతుంది ఒక గురుస్థానం తప్ప గురుస్థానంలో ఉంటే అనుకూలవతమైనటువంటి భార్య వస్తుంది వాళ్ళ జీవితం చక్కగా ఉంటుంది అలా కాకుండా కుజస్థానంలో శుక్రస్థానంలో చంద్రస్థానంలో మిగతా లేకపోతే ఈ యొక్క వివాహ రేఖ మీద కానీ హాట్లైన్ మీద కానీ ఇట్లా ఉన్నప్పుడు అది వివాహం మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది అన్నమాట సో అదనమాట అండి గురుగారు మరి మీరు అన్నట్టుగానే వివాహాలు అనేవి జరిగిన తర్వాత కొంతమందికి బాగా ఉండట్లేదు కాబట్టి మన జాతకం ప్రకారం దాన్ని ముందే తెలుసుకొని పరిహారం చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుందంటారా మరి ఖచ్చితంగా ఉంటుందండి అసలు జ్యోతిష్యం అంటేనే కాంతి మార్గము అంటే వెలుగు మార్గం మనం ఒక టార్చ్ లైట్ ఉందనుకోండి మన దగ్గర చీకట్లో వెళ్తున్నాం అక్కడ ముళ్ళు ఉన్నాయి మనం పక్క నుంచి వెళ్తాం జ్యోతిష్ శాస్త్రం ఏంటంటే సూచన శాస్త్రము సూచిస్తుంది అనమాట ఇంకోటి ఇట్లా ఇట్లా ఉంది దీనికి ముందుగా ఈ పరిహారం చేసుకో ఈ రకమైనటువంటి ప్లానెట్స్ ఈ విధంగా ఉన్నాయి దీనికి నువ్వు ఈ విధమైన పరిహారాలు చేసుకుంటూ నీ మనస్తత్వాన్ని ఈ విధంగా ఉంచుకున్నట్లయితే నువ్వు ఇట్లాంటి సమస్యలు వచ్చినప్పుడు నువ్వు నువ్వు బిహేవ్ చేసేటప్పుడు అంటే నీ కాపురంలో ఇట్లా ఉన్నప్పుడు నువ్వు ఈ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలని ఒక చక్కని గైడెన్స్ ఇస్తాం మనం అప్పుడు వాళ్ళ జీవితం హాయిగా ఉంటుంది చాలా మంది పెళ్ళిళ్ళు అవ్వట్లేదని మీ దగ్గరకు వచ్చిన వాళ్ళల్లో వాళ్ళ జాతకం చూసిన తర్వాత హస్త సాముద్రికం ప్రకారం సజెషన్స్ ఇచ్చినప్పుడు ఫర్దర్ గా లైఫ్ ఎలా ఉంటుందన్న సజెషన్స్ కూడా ఇస్తూ ఉంటారా గురువు గారు మ్యారేజ్ అయినాక ఇఫ్ ఇన్ కేసు మీకు ఇట్లా చిన్న చిన్న గొడవలు కూడా వస్తుంటాయి ఇలాంటి పరిహారాన్ని చేసుకున్నని చెప్పే అవకాశం ఉంటుంది అంటారా ఖచ్చితంగా ఉంటుందండి ఎందుకంటే వచ్చే వాళ్ళు దాంట్లో ప్రతి జాతకంలో కూడా వివాహానికి సంబంధించి ఏదో ఒక లోపం ఏదో ఒక సమస్య ఉంటుంది కొంతమందికి లేట్ మ్యారేజ్ ఉంటుంది కొంతమందికి ఎర్లీ మ్యారేజ్ ఉంటుంది వివాహ అయిన తర్వాత కొన్ని కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి ఈగో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి వాటిని అది ఎక్కడ లోపం ఉంది ఏ విధంగా లోపం ఉంది అనేది మేము గుర్తించి వాళ్ళ హ్యాండ్ చక్కగా అన్ని విధాలుగా పరిశీలించి అప్పుడు దీన్ని వాళ్ళకి ఒక రైట్ గైడెన్స్ ఇస్తామన్నమాట ఇంకో ఈ విషయంలో నీకు సపోజ్ బుద్ధి రేఖ సరిగ్గా లేదనుకోండి కట్ అయిపోయింది అనుకోండి ముక్కల కింద అంటే స్ట్రైట్గా ఉండాలి చక్కగా ఇలా స్ట్రైట్గా ఉందనుకోండి నిర్ణయాత్మక శక్తి చక్కగా ఉంటుంది వాళ్ళ బుద్ధి విచక్షణ జ్ఞానంతో చక్కగా ఉంటుందన్నమాట అసలు బుద్ధి అంటేనే అందుకనే చెప్తారు కదా బుద్ధి నాశాత్ ప్రణశతి బుద్ధి లేకపోవడం వల్లే జీవితం నాశనం అవుతుందని భగవద్గీతలో చెప్తాడు శ్రీకృష్ణ భగవానుడు సో ఈ బుద్ధిరేఖ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి మనిషిలో కూడా ఈ బుద్ధిరేఖ అయిపోయి మొక్కలు మొక్కల కింద ఉందనుకోండి సడన్గా పిచ్చి కోపం వచ్చేయడం పిచ్చి పిచ్చిగా ప్రవర్తించడం రకరకాలుగా ఉంటుంది లేకపోతే బుర్ర పనిచేయదు అనమాట సరిగా పనిచేయదు విపరీతమైన కోపం ఫ్రస్ట్రేషన్ ఆ ఫ్రస్ట్రేషన్లో ఇంట్లో వాళ్ళని పిల్లల్ని అరవడము ఒక గొడవలు పట్టడము దెబ్బలాడుకోవడం కొట్లాడుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది అయితే ఈ ఈ యొక్క బుద్ధిరేఖ ఈ యొక్క లైఫ్లైన్ అంటే జీవిత రేఖకి ఈ యొక్క ఆయుషు రేఖకి కొంచెం దూరం ఉంటే పర్వాలేదు వాళ్ళు గ్రహిక శక్తి ఎక్కువ ఉంటుంది బాగుంటుంది వివాహం విషయంలో పార్ట్నర్స్ విషయంలో మెయిన్ గొడవలు ఏంటంటే ఈ యొక్క ఆయుషు షేర్స్ రేఖలు ఎక్కువగా అంటే ఈ పైన ఎక్కువ గ్యాప్ ఉంటే వాళ్ళకి ఏంటంటే కొంచెము ఆవేశం ఎక్కువగా ఉంటుంది తొందరపాటు ఎక్కువ ఉంటుంది చూడండి ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడము తొందరపాటులో తీసుకునే నిర్ణయాలు జీవితంలో అనర్థాలకి దారితీస్తూ ఉంటాయి చూడండి చాలామంది పాపం చాలా మంచి వాళ్ళే కానీ ఆ సమయంలో వాళ్ళని వాళ్ళని కంట్రోల్ చేసుకోలేక ఆ యొక్క ఉద్రేకంలో ఫ్రస్ట్రేషన్లో ఆ యొక్క ఆవేశంలో వాళ్ళు ఏదో టిచ్చుకుని కొట్టుకోవడము ఏదైనా చేయడం చేయడం మాట్లాడడం ఆ మాటలకు వాళ్ళు హట్ అవ్వడం వాళ్ళ పార్ట్నర్ దానివల్ల విడిపోవడం జరుగుతుంటుంది ఈ ఆయుషు శీర్షరేఖల మధ్యన ఎక్కువ దూరం ఉండడం వల్ల తొందరపాటు ఆవేశం ఉంటాయి దయచేసి ఈ ఎపిసోడ్ చూస్తున్నవారు ఈ ఆయుషు శీర్షరేఖల మధ్యనటువంటి దూరం వాళ్ళు కొంచెం నిదానంగా ప్రశాంతంగా ఉండాలి వాళ్ళకి సమస్యలు వచ్చినప్పుడు దీనికి మంచి నివారణ ఉపాయం ఏంటంటే చక్కగా ఒక పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు ప్రతిరోజు కొంతసేపు ధ్యానం చేసుకోవాలి మెడిటేషన్ చేసుకుంటే మైండ్ ప్రశాంతంగా ఉంటుంది హాయిగా ఉంటుంది చక్కని టెంపుల్స్ ఉన్నాయి మనకి అద్భుతమైనటువంటి ప్రశస్తమైనటువంటి టెంపుల్స్ ఉన్నాయి ఈ టెంపుల్స్ ఎందుకు కట్టారు మనకి చక్కగా ప్రతిరోజు మనకు వీళ్ళున్నప్పుడల్లా వీళ్ళు దర్శనం చేసుకుని దేవుణ్ణి ఒక పక్కన కూర్చుని హాయిగా ప్రశాంతంగా ధ్యానం చేసుకుంటే ఆ టెంపుల్లో చక్కని ఎనర్జీ ఉంటుంది శక్తి క్షేత్రాలు అవి ఆ శక్తిని మనం లోపలికి సహస్రారం ద్వారా చక్కగా మనసు కామైనప్పుడు ఆ ఎనర్జీ మన లోపలికి వస్తుంది ఎప్పుడు ఇక్కడ ఆలోచనలు ఉంటే ఎనర్జీ రాదు కదా ఎక్కువ ఆలోచన చేస్తే ఎనర్జీ ఎగ్జాస్ట్ అవుతుంది సో టెంపుల్కి వెళ్ళి చక్కగా మెడిటేషన్ ధ్యానం చేయడం ద్వారా ఆ ఎనర్జీ తీసుకోవడం ద్వారా మనం కష్ట నష్టాల్లో సుఖదుఖాల్లో సమస్యల్లో మనం స్టేబుల్గా ఉండగలుగుతాం దానికి నేను చెప్పే ఒక మంచి రెమెడీ అన్నమాట థ్యాంక్ యూ గురుగారు థ్యాంక్ యూ సో మచ్ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ